हाय फ्रेंड्स वेलकम टू माय चैनल पच्ची बोप्पाई तो बोप्पाई हलवा एला तैयार चेसुकुंदामो तेलुसुकुंदाम मोदटिगा ना चैनल नु चूस्तुन्नट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी कामेंट सेक्शन लो कामेंट चेयंडी बोप्पाई हलवा प्रिपेर चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु बोप्पाई नेय्यि किस्मिस् जीडीपप्पु बादम पप्पु पिस्ता पप्पु टू पीसेस कलाकानी फूड कलर इलाची ఒక బౌల్ షుగర్ తీసుకున్న ఈ బొప్పాయిని ఈ విధంగా చెక్కు తీసుకోవాలి బొప్పాయిని ఈ విధంగా తురుముకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి బాండి హీట్ అయ్యాక నెయ్యిని వేసుకుందాం ముందుగా తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేసి వేయించుకుందాం किस्मिस जीड़ीपप्पु पिस्ता पप्पु बादम पप्पु वेयिंचुकोवाली वेसिन वाटिनि तिप्पुतू उंडाली అవి మాడిపోకోకుండా తిప్పుతూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ వేగనియండి ఒక ప్లేట్ లోకి తీసుకుందాం మొదటిగా తీసుకున్న బొప్పాయి తురుముని నేతిలో ఈ విధంగా వేయించుకోవాలి తరువాత 2 బౌల్స్ షుగర్ ని వేసుకుందాం వేసి తిప్పుతూ ఉండాలి మొత్తం బొప్పాయి తురుము షుగర్ మొత్తం కలిసేటట్లు తిప్పుతూ ఉండాలి బొప్పాయి తురుము షుగర్ ఉడికాక ఫుడ్ కలర్ వేసుకోవాలి కొద్దిగా అది వేసి కలర్ వేసిన తర్వాత మొత్తం కలిసేంత వరకు తిప్పుతూ ఉండాలి బొప్పాయి తురుము షుగర్ వేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉడకనిచ్చాలి ఉడికిన తర్వాత 2 పీసెస్ ముందుగా తీసుకున్న కలాకానీని ఈ విధంగా వేయాలి కొద్దిగా ఇలాచి పౌడర్ ని కూడా వేయాలి దించేసే ముందు డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకోవాలి ముందుగా తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న వాటిని ఈ బొప్పాయి హల్వాలో వేసుకోవాలి ఇంతేనండి బొప్పాయి హల్వా రెడీ ఎంతో రుచికరమైన బొప్పాయి హల్వా
మా మమ్మీ చేసిన బొప్పాయి హల్వా చాలా బాగుందండి, సూపర్ ఉందండి. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.